ఆడేరు విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం మత్స్యగుండంలో కొలువై ఉన్న శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి సమరాలు ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో మత్స్యలింగేశ్వర స్వామిని పూజించుకొని మత్స్యగుండంలో కొలువై ఉన్న మత్స్యాలను దర్శిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా పాడేరు డివిజన్ గిరిజన పాత్రికేయుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ పులిహోర మంచినీరు సరఫరా చేశారు. అంతేకాకుండా ఆలయ కమిటీకి అన్న సంతర్పణకు 30 బస్తాల మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేశారు. మధ్యవరాత్రి శుభాకాంక్షలు మనకి ప్రతి ఏటా జరిగినట్టుగా ఈ సంవత్సరం కూడా మనకి పాడేరు మనకి పంచాయతీ జాతర నెల 3 రోజులు జరుగుతుంది. 3 రోజుల్లో మనకి సుమారుగా దగ్గర దగ్గర 50 లక్షల డివిజన్ అంతా ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివుణ్ణి దర్శనం కోసము చుట్టుపక్కల అన్ని గిరిజన ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చాలా మనకి ఈ దైవము గిరిజన ప్రాంతాలన్నింటికీ చాలా ప్రాముఖ్యమైన శివుడి సంబంధించి దీన్ని ఇంతకుముందుగానే మనకు ఐటీ అలాగే ఎటువంటి జనానికి వచ్చే జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాలి అలాగే ఉన్న